ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం కంటిన్యూ అవుతోంది. ఓయూలో రాహుల్ మీటింగ్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఓయూలో రాహుల్ సభ నిర్వహించి తీరుతామని కాంగ్రెస్ చెప్తోంది. రాహుల్ పర్యటనకు అనుమతించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించేందుకు యత్నించారు విద్యార్థి నేతలు. అయితే విద్యార్థి నేతలను అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఓయూలో పోలీసులు భారీగా మోహరించారు. ఎన్సీసీ గేట్లో ఇఫ్లో దగ్గర కూడా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు రోజులుగా ఓయూ వీసీ అందుబాటులో లేరని తెలుస్తోంది. ఓయూలో రాహుల్ పర్యటన అనుమతించాలని ఇవాళ మరోసారి హైకోర్టును ఆశ్రయించనున్నారు కాంగ్రెస్ నేతలు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం కంటిన్యూ అవుతోంది. ఓయూలో రాహుల్ మీటింగ్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఓయూలో రాహుల్ సభ నిర్వహించి తీరుతామని కాంగ్రెస్ చెప్తోంది. రాహుల్ పర్యటనకు అనుమతించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించేందుకు యత్నించారు విద్యార్థి నేతలు. అయితే విద్యార్థి నేతలను అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. అధ్యాపకులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ పర్యటనపై ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వాగ్దానం చేయడం చాలా దారుణంగా భావిస్తా ఉన్నాం. ఓయూలో పోలీసులు భారీగా మోహరించారు. ఎన్సీసీ గేట్లు ఇఫ్లూ దగ్గర కూడా భారీగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. రెండు రోజులుగా ఓయూ వీసీ అందుబాటులో లేరని తెలుస్తోంది. ఓయూలో రాహుల్ పర్యటన అనుమతించాలని ఇవాళ మరోసారి హైకోర్టును ఆశ్రయించనున్నారు కాంగ్రెస్ నేతలు. అధ్యాపకులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ పర్యటనపై ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వాగ్దానం చేయడం చాలా దారుణంగా భావిస్తా ఉన్నాం. ఈరోజు రాహుల్ గాంధీ ప్రదర్శన చేయాలని విద్యార్థులు ర్యాలీకి ఈరోజు పోలీసులు అడ్డుకున్నారు. ఇది సరికాదు. ప్రజాస్వామ్య భారతదేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పొచ్చు, కానీ వాళ్ళ పోలీసులు ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం కంటిన్యూ అవుతోంది. ఓయూలో రాహుల్ మీటింగ్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఓయూలో రాహుల్ సభ నిర్వహించి తీరుతామని కాంగ్రెస్ చెప్తోంది. రాహుల్ పర్యటనకు అనుమతించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించేందుకు యత్నించారు విద్యార్థి నేతలు. అయితే విద్యార్థి నేతలను అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఓయూలో పోలీసులు భారీగా మోహరించారు. ఎన్సీసీ గేట్లు ఇఫ్లూ దగ్గర కూడా భారీగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. రెండు రోజులుగా ఓయూ వీసీ అందుబాటులో లేరని తెలుస్తోంది. ఓయూలో రాహుల్ పర్యటన అనుమతించాలని ఇవాళ మరోసారి హైకోర్టును ఆశ్రయించనున్నారు కాంగ్రెస్ నేతలు. ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వాళ్ళ అభిప్రాయం చెప్పొచ్చు, కానీ వాళ్ళ పోలీసులు
చాలా సిగ్గుచేటు విద్యార్థులు అధ్యాపకులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ పర్యటనపై ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలియడం చాలా దారుణంగా పనిచేస్తున్నాం. రాహుల్ గాంధీ వచ్చి తీర్థ